వాయిస్ ఓకేనా? ఒక రూపాయి రోజుకు, ఒక రూపాయి జనసేన పార్టీకి 11 కోట్ల మంది తెలుగు జనాభా, ఒక రూపాయి 1 కోటి మంది అనుకుంటే మనకు పార్టీని ఇవ్వాలి. ఏ పార్టీ కన్నా మీరు డొనేట్ చేయొచ్చు, చెందొచ్చు. కాకపోతే జనసేన పార్టీకి క్యాపిటలిస్ట్ లాంటి ఇలాంటిది కాకుండా సామాన్యులు ఇదిలో మాత్రం, మనలాంటి సామాన్యులు అందరూ చేయదగ్గదంతటి పార్టీ నిలబడుతుంది కాబట్టి పార్టీకి తల ఒక రూపాయి ఇవ్వగలుగుతాం మనం. 1 రూపాయి అంటే నెలకు 30 రూపాయలు, సంవత్సరానికి 360 రూపాయలు మనం ఇవ్వగలిగితే అది మీకు ఒక పార్టీ నిలబెట్టిన పరిస్థితి వస్తుంది. సో ఇది ఎవరికాళ్ళు అనుకుని నెలకి 1 రూపాయలు మీరు ఇవ్వగలిగితే చాలు, ఒక 30 రూపాయలు నెలకి, ఇట్ ఇస్ అ గుడ్ థింగ్. వాయిస్ క్లియర్ కదండి? థ్యాంక్ యూ. ఇప్పుడు జగన్ గారు మనకు గొప్ప పని చేయబోతున్నాం. అది ఏంటి అంటే మనకి వచ్చే తరాల్లో బోళ్ళంతమంది కూలీలను ఇవ్వబోతున్నారు. నిజంగానే చాలామంది కూలీలు ఫ్యూచర్లో మనకు రాబోతున్నారు. కారణం ఏంటని చెప్తాను మనం. అంటే ఈ మాట నాకు ఒక మేధావి అంటే ఇంకా ఆయన జీవితం మొత్తం ఈ అనాలిసిస్ మీద, వీటి మీద, వాటి మీద పెట్టి ఒక వ్యక్తి స్వయంగా చెప్పిన మాటలు, గొప్ప వక్త ఒక మేధావి చెప్పిన మాటలు నాకు ఏంటంటే, ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియం ఈ ట్రాన్స్ గురించి, అంటే తెలుగు టు ఇంగ్లీష్ మీడియం మార్పు గురించి మాట్లాడతా. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇంతకుముందు ఎలాంటి ఒక షిఫ్ట్ చేయనప్పుడు, ఒక పోలార్ షిఫ్ట్ లాగా ఇంకోటి షిఫ్ట్ చేయగలిగినప్పుడు, చేయాలని ప్రయత్నించినప్పుడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు జనాలు మీకు ఏమంటారు, ఇది చదవలేక అర్థం కాక అందులో పడిపోవడం వల్ల, అంటే అది సరిగ్గా మార్పులు రాకపోవడం వల్ల ఏం చేశారంటే, ఆ పిల్లల్ని చదువు మానిపించేసి పొలం పనులకు పంపించేశారు. యాక్చువల్లీ అది వాళ్ళ తప్పని కాదు, అక్కడ లెక్చరర్లు తప్పు అంటే కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రీజన్ ఏదైనా మొత్తం మీద చాలామంది చదువు మానేసి మళ్ళీ పొలం పనులకి, కూలి పనులకి వెళ్ళిపోతుంది జరిగింది. ఇప్పుడు మీకు కూడా ఫ్యూచర్ ఏంటంటే, ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నారు ఏమనంటే, ఐ మీన్ నేను అది కమ్యూనిటీ గురించి చెప్తున్నాను కదా, ఈ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. ఆయన ఒక మాల కమ్యూనిటీ నుంచి ఉన్న వ్యక్తి, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఈశ్వర్ అని. ఏమన్నారంటే, ఒక కుల సంఘంకి సంబంధించిన కొంతమంది ర్యాలీ చేయబోతానికి ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ర్యాలీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తెలుగు భాష మీద, అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియం మార్చుకోవడం గొప్ప విషయం, ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దాని గురించి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు దయచేసి దీని మీద ఏమంటారు, ఇది ఆయనకి ఎవరన్నా చెప్పి దీని గురించి మాట్లాడొద్దని చెప్తే బాగుండు అన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, పొలిటికల్ ఎజెండా మాత్రం మనం ఆలోచించుకోండి, అంటే పొలిటికల్ బెనిఫిట్ మాత్రం ఆలోచించుకుంటే మీరు చెప్పింది ఆలోచించాలని కాదమ్మ. కానీ ఎందుకంటే ఆయన పార్టీ అంటే అభిమానం ఉండబట్టే చెప్తున్నాడు. ఐఎమ్ నాట్ సెయింగ్ హిజ్ ఇంటెన్షన్ ఇస్ నాట్ రాంగ్, ఆయన ఉద్దేశం తప్పు కాదు, ఎందుకంటే పార్టీ బాగుపడాలనే ఉద్దేశంతో చెప్తున్నాడు. నేను ఇది కూడా పార్టీలో ఉండే అందరికీ చెప్తున్నాను ఈ మాట. రీజన్ ఏంటంటే, ఈ ఇప్పుడు వీళ్ళు మీకు ఏం చేస్తారో చెప్పనా, అగ్రెషన్ చేసి తెలుగు ఇంగ్లీష్లో పెట్టేశారు, మాకు చాలా గొప్పతనం తీసుకొచ్చేసారు, ఇవన్నీ చేసి అయిన తర్వాత వీళ్ళు చేసేది ఏంటంటే, ఇప్పుడు బాగుంటుంది మీకు ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు రిజల్ట్ వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు చూసారంటే, ఆ క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది, ఏం అవ్వబోతుంది, వీళ్ళు చదవలేక ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఏమో 10 ఏళ్ళు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ని టీచర్స్కి 3 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చేస్తాను, అది సక్సెస్ అవుతుంది, సరే ఇచ్చారు. వీళ్ళు రాయాల్సిన టెర్మినాలజీ ఏమో ఇంగ్లీష్లో ఉంటుంది, సడన్గా ఇప్పటివరకు తెలుగు నేర్చుకుని ఇంగ్లీష్లో మారిపోవాలి. ఇదంతా జరగటం, చెందటం, చేయటం, ఇదంతా అయ్యేటప్పటికి వాళ్ళకి సరిగ్గా పాఠాలు చెప్పలేక, వీళ్ళకి సరిగ్గా అర్థం చేసుకోలేక, ఎవరు గ్యాప్ వాళ్ళుండి అట్లీస్ట్ మీకు ఒక 2-3 ఏళ్ళ పాటు కనీసం ఇది ఒక ఇబ్బంది కనిపించిన తర్వాత ఏమవుతుందంటే, ఆ 3-4 ఏళ్ళు కూడా మీకు వాళ్ళని మార్పించడానికి ఇవి చూడండి ఎంత రేట్లో పెరిగిపోతారు. అది అదే ఈరోజు బల్బును చూసి, మనం ఈ రోజున్న వాపును చూసి బల్బు అనుకుంటే అది వాళ్ళతో అయ్యేది కాదు కదా ఈ పూట. అదే అంటున్నాను,
ఆయన అడిగిన దాని ఏంటంటే ఈ ఎజెండా కోసం నిలబడి చేస్తే ఆ పని, ఈ పూట మనం మాట మార్చేసి చెయ్యాలి చెందాలంటే నువ్వు స్టాండ్ తీసుకున్నాక మారిస్తే పద్ధతిగా ఉంటారు. ఎవరైనా మనం స్టాండ్ తీసుకున్నాం, తీసుకున్నప్పుడు దానికి నిలబడాలి. దానికి రీజన్ ఏంటి అంటే ఈ పూట మనకి ఏదన్నా దీనివల్ల తేడా వస్తుందేమో అనుకుంటే ఇమీడియట్ రిజల్ట్ కోసం ఆలోచించొద్దు, కొంచెం లాంగ్ ఆలోచించండి. ఆయన ఒక ఉద్దేశంతో ఒక మాట అంటారు కదా, మనం ఒక నాయకుడు నమ్మి ఉంటే ఆయన ఉద్దేశంతో మాట్లాడటం మనం ఉంటాం కదా. కన్విక్షన్ ఆయన తప్పు చేసిన రైట్ చేసిన ఆ పార్టీలను ఎలా సమర్థించుకుంటున్నాం, మనం చేసిన తప్పు అయితే కాదు, మనం చాలా కరెక్ట్ మాట్లాడుతున్నాం. ఎందుకంటే దీనివల్ల వచ్చే ఇబ్బందులు నిజంగా ఉన్నాయి, అవి రాను విత్ టైం అయ్యి మీకు కనిపిస్తాయి. దానికి కొంత టైం కావాలి, మనం ఇవ్వాల్సింది ఏంటంటే టైం ఇప్పుడు. ఈ పోటీ ఇమీడియట్గా ఏదో అయిపోతుంది, ఎలక్షన్స్ ఏమి రెండు రోజులు లేవు కదా, మీకు సంవత్సరం తర్వాత చూడండి ఎంతమంది దీనివల్ల ఇబ్బంది పడతారో, వాళ్ళకి జరిగేది ఏంటి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితి తెలుస్తే మనకి వాటిని మనం అప్పుడు వేరు చేసి మాట్లాడచ్చు. ఇప్పుడు ఏదో అయిపోతుంది, ఏదో ఒక ఎగ్జిబిషన్ ఒక ర్యాలీ ఏదో చేసి మనకి ఏదో అయిపోతుంది, ఏమైపోతుంది, ఏమి ఎవరు ఎవరు పొలిటికల్ ఎజెండాస్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారంటే చేసుకున్నాం. మనం జనం కోసం మాట్లాడదాం అనుకున్నప్పుడు ఇప్పుడు వర్కౌట్ చేయాలి అనుకుంటా ఉంటాం, మానేజ్మెంట్కి వర్కౌట్ మొదలు పెట్టండి, మొదటి రెండు మూడు రోజులు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి లేదా అలా మానేస్తే, లేదా చేయటం మొదలు పెట్టకపోతే ఇప్పుడు కావు. మనం ఒక స్టాండ్ తీసుకున్నాం ఈరోజు, దానివల్ల మనకు కొంచెం నొప్పి తగ్గుతుందా తీసుకున్నాం, నొప్పి తీసుకున్నప్పుడే కదా తర్వాత మనం మన ఒళ్ళు దానికి అలవాటు పడి మనం ఎదరకెళ్ళగలం, మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి. మనం ఒక స్టాండ్ తీసుకుని ఎదరకెళ్ళినప్పుడు దానికి తగ్గ బలాన్ని మనం సమకూర్చుకోవాలి, దాన్ని మనం అవకాశం పట్టాలి, అలవాటు చేసుకోవాలి మన ఒంటికి మెదడుకి కూడా. టికెట్ అంతే, ఏమి ఏమైపోతుంది, మన స్టాండ్ కరెక్ట్ అనుకుంటే మనం దేనికి ఉపయోగపడాలి, ఎందుకు ఉపయోగపడాలి, మనం చేసి తప్పేంటి చెప్పండి. దీనివల్ల జరిగే ఇబ్బందులు ప్రాక్టికల్గా ఎలా ఉంటాయంటే తెలుగు మీడియం అనేదంటే అంటే ఎక్కువ మంది ఎలా అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం చేసేస్తాం తింటుంది. మొన్న ప్రైమరీలో కూడా అదే చెప్తాను, నేను చదువుకున్నాను ఇంజనీరింగ్ చేశాను, చేసినంత వరకు కూడా క్లీన్ ఇంగ్లీష్ నేను మాట్లాడలేకపోయేవాడు, ఉన్నమాట చెప్తాను ఏదో అక్కడక్కడ ఊరు. ఆ తెలుగు మీడియం వాళ్ళు ఎంత మాట్లాడగలరు, నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడేవాడు కాదు, వాళ్ళకి ఎంత ఇంగ్లీష్ టెర్మినాలజీస్ పనికి నేను అక్కడికి వెళ్ళినప్పటికి ఈ మధ్యలో నేను నేర్చేసుకున్నట్టు గొప్పగా ఏమీ లేదు, ఒక 10% ఎక్స్ట్రా నేర్చుకుని ఉంటాను. ఆ మాత్రం ఎవరన్నా కవర్ చేసేయగలరు పనిలోకి వెళ్ళిన తర్వాత. మనం ఒక నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత రెడ్యూ ఇంజనీరింగ్ ఎక్కడికి పనిచేయడం మొదలు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న టెర్మినాలజీస్కి నేను చదివిన దానికి ఆల్మోస్ట్ ఎక్కడ కూడా పెద్ద సంబంధం, కనెక్షన్ అనేది చాలా లిమిటెడ్ ఉండేది. ఆ కొంచెను కూడా నేను కొంచెం కొంచెంగా నేర్చుకున్నాను, అలవాటు అయిపోయింది. భాష అనేది అవసరాన్ని పెట్టినా హిందీ అంటే ఇంగ్లీష్ అంటే అవసరానికి ఎంత కావాలో అంతా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను, అది ఆటోమేటిక్గా వస్తుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. మీకు ఎక్కడ ఏది అవసరమో అది ఆటోమేటిక్గా వస్తుంది, మీరు ఆ పరిసరాల్లోకి ఎంత అవసరం అన్నీ నేర్పుతుంది మనకి. కానీ జ్ఞానం అనేది మాత్రం సొంత భాషలో నేర్చుకోవడం అనేది ఒక వరం. ఎందుకంటే ఇప్పుడు జర్మన్స్ ఉన్నారు, డచ్ ఉన్నారు, మీరు వేరే లాంగ్వేజ్ ఎవరైనా తీసుకోండి, అంటే డెవలప్డ్ నేషన్స్ గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడన్నా కూడా ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ ఇంగ్లీషే మాట్లాడుకుంటారు, అమెరికన్స్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళకేమో 100 భాషలు వచ్చా పరాయి భాష గొప్ప ఉన్నారా, చైనీస్ ఏంటి, చైనీస్ ఎవరన్నా టైగ్ ఇంగ్లీష్ మాట్లాడేస్తారు, మరి మన మీద సూపర్ పవర్ కదా చైనా, అక్కడ జనాలు అందరూ కూడా అలా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ దేశమే కదా, అది కూడా అక్కడ వర్క్ ఎంత ఉంది, అలాగే చైనా గుడ్స్కి ఎంత డిమాండ్ ఉంది, క్వాలిటీ పక్కన పెడితే డిమాండ్ ఎంత ఉందో ఆలోచించాలి చైనా గుడ్స్కి. ఎవరి భాష ఎవరు నేర్చుకుని జర్మన్ జర్మన్లోనే మాట్లాడతారు వాళ్ళు, అందుకే ఇంగ్లీష్లో రాదు, అది మాత్రం జర్మన్ కార్స్ అన్నీ కూడా తప్పు అంటామా. మన క్వాలిటీ పెంచండి, మనుషుల్లో క్వాలిటీ పెంచండి, ఎడ్యుకేషన్ సిస్టంలో క్వాలిటీ పెంచండి, తెలుగు నేర్చుకున్న తెలుగు భాషలో మనం ఇక్కడ బతకెళ్ళి ఒక పరిస్థితిని తీసుకురండి తప్ప వలసలు వెళ్ళిపోండి, దేశం వదిలి వెళ్ళిపోయి ఎక్కడ ఏం పద్ధతి. రేపన్న రోజు మనకు నిజంగా ఒక మన రాష్ట్రంలో పూర్వవైభవం అనేది వచ్చి మన దగ్గరికి 10 మంది వచ్చి ఇక్కడ బతికి పరిస్థితి వస్తే ఆ రోజు మనకంటూ మన అస్తిత్వం ఏముంటుంది, దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదా. అదే అండి, ఇప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లో తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కాదా మెజారిటీ ఉంది అక్కడ, వాళ్ళకే ఉన్నాయి అక్కడ, మీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్ కావాలదా, ఇండివిజువల్ టాలెంట్ అనేది ఉంటుందండి, అది ఎప్పుడన్నా మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది. దాన్ని మానేసి ఇలా ఒక వేవ్ తీసుకురావడం పాడు చేయటం, దీనివల్ల ఏంటంటే మన కూలీలు ఇవి పెరుగుతాయి. లోకేష్ గారు ఇంగ్లీష్ మీడియమే, రాహుల్ గాంధీ గారు ఇంగ్లీష్ మీడియమే, జగన్ గారు ఇంగ్లీష్ మీడియమే, కేటీఆర్ గారు ఇంగ్లీష్ మీడియమే, ఎవరిలో ఎవరిలో ఎంతంత వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడితే నాకు వన్ ఆఫ్ ద మెస్మరైజింగ్ ఓరేటర్ అంటారండి, ఆయన మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుందంటే నాకు కేటీఆర్ అందరిలోకి వెళ్ళి చాలా ఇష్టమైన స్పీచ్ ఎవరంటే నాకు కేటీఆర్ స్పీచ్ అంటే చాలా ఇష్టం.
ఆల్రెడీ పొలిటీషియన్స్ ఆల్రెడీ అధికారంలో ఉన్న పొలిటీషియన్స్లో నాకు కేటీఆర్ స్పీచ్ అంటే చాలా ఇష్టం పర్సనల్గా. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మరి లోకేష్ గారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే చదివితే చదువుకున్నాడు, మరి ఏం మాట్లాడుతున్నా నేను వినాలని ఎందుకు అనిపించాను? ఇట్ డజంట్ అట్రాక్ట్ మీ. ఆయన ఆయన పోనీ ఎలిజిబుల్ పర్సన్ అని మీరు అనుకుంటున్నారా? ఇంగ్లీష్ చదివినంత మాత్రాన మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఇంగ్లీష్లో చదివి ఎక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో, తెలుగు మీడియంలో చదివి యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, పిచ్చి పెడుతున్నారు జనాలకి. నారాయణ సారీ ఫ్రీ చైతన్య పారాయణ ఉంటుంది సార్ మీకు, ఒకటి ఒకటి రెండు రెండు 10 ర్యాంకులు చూపించి మిగిలిన 400,000 మందిని జాయిన్ చేసుకుంటారు. వీళ్ళ డబ్బులు లాగితే 400,000 మంది దగ్గర, ఈ 10 మందికి మాత్రం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వీళ్ళని సపోర్ట్ చేసి వీళ్ళ నుంచి ర్యాంకులు తీసుకురావడానికి వీళ్ళకి అంతా ఫ్రీ చేస్తారు. చూపించింది ఆ 10 ఫ్రీగా ఇచ్చి డబ్బులు తీసుకునేది ఎవరంటే తర్వాత వచ్చి 400,000 మంది వాళ్ళు ఎవరికి పనికిరారు పట్టించుకోరాదు, కానీ డబ్బులు వచ్చి దాని దగ్గర నుంచి వెళ్ళాలి. ఇలా తయారు చేస్తున్నారు మనం కూడా ఆలోచించు. మన వాళ్ళకి అంటే జనసేన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కంగారు పడద్దు, ఇదేమి షెడ్ స్టాండ్ కాదు, చాలా క్లియర్ కట్ అండ్ ఆలోచించి తీసుకున్న స్టాండ్. దీనివల్ల ఎదురు దెబ్బ ఉన్నా ఇంకో దెబ్బ ఉన్నా తీసుకునే దమ్ము మనకు ఉండాలి. ఎందుకంటే మనం చేసిన తప్పు కానీ మనం అనుకున్న దానికి మనం నిలబడితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు రిజల్ట్స్ వస్తాయి కదా, ఎగ్జామ్స్ రాస్తారో రిజల్ట్స్ వస్తాయి. ఎంతమంది కాలేజీలో నిండా కిందకి దిగిపోయారు అనేది మనకు కనిపించినప్పుడు మనం చెప్తుంది, అప్పుడు మాట్లాడదాం. జనాలు పెరగాలి డెవలప్ అవ్వాలని కోరుకుంటాం, కానీ దీని సినారి వ్యవస్థ ఎలా ఉంటే మేధావులు చెప్తే నేను మీకు చెప్తున్నాను అన్నమాట. నేను వాళ్ళ దగ్గర అందుకున్న జ్ఞానాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతే మెరుగైన సమాజం కోసం జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.